నీ చేయి ఆయన చేతిలో ఉంటే దేని విషయంలో ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఒకసారి బైబిల్ చదువుదాం. నిర్గమాకాండము 1:7. నీతో నిబంధన చేసిన దేవుని చేతిలో నీ చేయి ఉంటే ఎందులో ఆయన అభివృద్ధి చేస్తాడు? పిల్లలు లేని వాళ్ళకు చెప్తున్నాను, మీకు 10 మంది పిల్లలు దేవుడు దయచేస్తాడు. ఎప్పుడో తెలుసా? మీ చేయి ఆయన చేతిలో ఉన్నప్పుడు. మీరు వద్దు ప్రభు అన్న దేవుడు ఇస్తాడు. దయచేసి గమనించాలి, నైజీరియాలో ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన చర్చ్ ఎంత పెద్దదో తెలుసా? 3 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు. 30 అడుగులు కాదండి, 3 కిలోమీటర్లు పొడవు, 33 కిలోమీటర్ల వెడల్పు. ఆయన ఎట్లుంటాడో తెలుసా? నాకంటే సింపుల్గా ఉంటాడు. ఆయన ఎట్లా ఎక్కడుంటాడో తెలుసా? స్టేజ్ వెనకల బోర్లబడి ఏడుస్తూ ఉంటాడు, ప్రభువా ఈరోజు వచ్చే వాళ్ళందరినీ దర్శించండి, ఈరోజు వచ్చే వాళ్ళందరినీ దర్శించండి, బోర్లబడి ఏడుస్తూ ఉంటాడు. ప్రసంగం టైంలో ఆయన స్టేజ్ మీదకి వస్తాడు. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగం చేసి ప్రార్థన చేయించుకునే వాళ్ళను ప్రత్యేకంగా రమ్మంటాడు. ఒక ఆమె ప్రార్థన చేసి ప్రవచనం చెప్పిన, నీకు 2 పిల్లలు పుడతారు అని అన్నాడు. ఆమె పక్కపక్క నవ్వింది. ప్రార్థన అయిన తర్వాత, ఏం నవ్వుతున్నావు అని, నాకు గర్భసంచి ప్రాబ్లం వచ్చి తీసేసారు, గర్భసంచి లేదు, 2 పిల్లలు ఎట్లా పుడతారు ఆయన అన్నాడు. ఐ డోంట్ నో, నాకు దేవుడు చెప్పినాడు, దేవుడు చెప్పింది నీకు చెప్తా ఉన్నా, 2 పిల్లలు నెక్స్ట్ ఇయర్ నీకు 2 పిల్లలు అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఈమె నవ్వుకునింది, వాళ్ళ భర్త కూడా నవ్వుకున్నాడు. ఫాల్స్ ప్రాఫసీ ఇది, ఈయన అబద్ధ ప్రవక్త అని మీరు నమ్మండి. ఆ నెల గడిచిన తర్వాత ఈమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, చచ్చి భయపడి చచ్చిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చేసింది, మొగుడు అదిరి చచ్చిపోయినాడు, గర్భసంచే లేదు, ఎట్లా అయింది అని దేవుడు అంటాడు. నేను సర్వశక్తిమంతుడైన దేవుడని, హల్లెలూయా, నేను ఎవరిని సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ రోగము శక్తితో నీ గర్భసంచి తీసేశారు, నా శక్తితో క్రొత్త గర్భసంచి నేను ఇచ్చాను, ప్రభు చెప్పిన మాట. ఆమెకు 1 సంవత్సరం దినాలయ్య 2 చక్కటి పిల్లలు పుట్టారు. తిరిగి మందిరానికి ఈ భుజానోగన్ని ఆ భుజానోగన్ని నల్ల దొరల్ని వేసుకొని వచ్చింది. ఆఫ్రికా కదా, నాకంటే నల్లగా ఉంటారు పాపం బిడ్డలు. మొగుడుగా పిల్లని ఆమె ఒక పిల్లని తీసుకొచ్చినాడు. అంటే ఆయన ప్రార్థన చేసి బ్లెస్ చేస్తే ఆమె అంటుంది, పాస్టర్ హూ, నేను ఎవరో తెలుసా అని అడిగింది. ఓ సారీ, నాకు తెలియదు అని అంటే, మీరు నాకు గర్భసంచి లేదంటే 2 పిల్లలు పుడతారని ప్రాఫసీ చెప్పినారంటే, ఓ ఎస్, నాకు దేవుడు చెప్పాడు, నేను కా అనేసి సింపుల్గా వెళ్ళిపోయినాడు ఆయన. నేనైంటే దండోరా కొట్టుకుందు, హల్లెలూయా, అవునా కాదా? జగ్గునాం జగ్గునాం జగ్గునాం, ఆమెకి 2 పిల్లలు పుట్టినారు, జగ్గునాం 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 అని దండోరా కొట్టుకొని చచ్చింది. ఆయన అన్న వెరీ సింపుల్, ఓకే ఇది దేవుడు చెప్పినాడు, జరిగిందని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా, ఆయన చేయి దేవుని చేతిలో ఉంది, ఆయనను దేవుడు అభివృద్ధి చేశాడు. నీ చేయి దేవుని చేతిలో ఉంటే దేవుడు, ఇంతకాలం నాకు సంతానం లేదు అనే ప్రతి బిడ్డ విషయంలో ప్రభు కనికరం చూపెట్టి నెక్స్ట్ మంత్ దేవుడు నీకు గర్భమును దయచేయునుగాక. హల్లెలూయా, ఆయన సన్నిధిలో నిందారహితముగా ఉంటే ఆయన అంటాడు, నా కుమారి, సంతానం లేని నా కుమారుడా, సంతానం లేని నా కుమార్తె, నీ చేయి చాపు, నా చేతిని చాపుతా, నీ చేతిలో నా చేయి వేసి నిబంధన చేస్తున్నా, 10 పిల్లలు నీకు పుట్టుదొరుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన అభివృద్ధి, సంతానాన్ని అభివృద్ధి చేసే దేవుడు. ఇంకేం అభివృద్ధి చేస్తాడు ఆయన? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, ప్రసంగి గ్రంథం 2:9 ఈ మాట చెప్పింది. అమ్మా, ఈ మాట చెప్పింది సొలొమోన్ రాజు. నాకు ముందు రాజులు ఉన్నారు, సౌలు రాజు ఉన్నాడు, నాకు ముందు మా తండ్రి అయిన దావీదు రాజు ఉన్నాడు, అయితే యెరూషలేములో చాలామంది ఉన్నారు, వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి పొంది తిని నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. హల్లెలూయా,
నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు, నా తెలివి నన్ను విడిచి పోలేదు, నా బుద్ధి నన్ను విడిచి పోలేదు, నా ఆరోగ్యము నన్ను విడిచి పోలేదు, నా భక్తి నన్ను విడిచి పోలేదు, నా పవిత్రత నన్ను విడిచి పోలేదు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎందరికో ఎన్నో విడిచి వెళ్ళిపోయాయి, ఎందరికో ఎన్నో విడిచి వెళ్ళిపోయాయి. మొదటి నీకున్న భక్తి ఇప్పుడు ఉందా చెప్పు, మొదటి నీకున్న భక్తి ఇప్పుడు ఉందా చెప్పు, మొదటి నీకున్న ప్రేమ ఇప్పుడుందా చెప్పు, మొదటి నీకున్న తగ్గింపు ఇప్పుడుందా చెప్పు. అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. చూడండి, బాగా గమనించాల్సింది, ఒక కుటుంబంలో ఒక బిడ్డ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంటి వారు ఏం చేస్తారు? వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఓ నేను ఇప్పుడు బాగున్నాను అంటారా? ఏం చేస్తారు? విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం చేస్తారు? తెగ ఏడుస్తారు, 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 ఏడ్చి వెతికి వెతికి ఎక్కడున్నారో పట్టుకుంటారు. అవునా కాదా? పేపర్లో అంటిస్తారు, కనిపించుటలేదు, విని ఆచూకీ చెప్పిన వారికి ఓ చక్కటి బహుమానం ఇస్తాం, ఈ నెంబర్లకు కాల్ చేయండి అని నోటీసులు అంటిస్తారు, కనబడుటలేదు అని చెప్తారు. దయచేసి గమనించాలి, నిన్ను ఏమేమి విడిచిపెట్టి వెళ్ళిపోయాయో ఆలోచన చేయి. నిన్నేమేమి విడిచిపెట్టి వెళ్ళిపోయావు? నీ అభివృద్ధి, నీవు అభివృద్ధి పొందకపోవటాన్ని, యెరూషలేములో నాకంటే ముందున్నటువంటి వారికి అందరికంటే, యెరూషలేములో ఉన్నవారు అందరికంటే నన్ను దేవుడు ఘనుడుగా చేశాడు, అందరికంటే అభివృద్ధి చేశాడు, నా జ్ఞానము నన్ను విడిచిపెట్టి పోలేదు. హల్లెలూయా. నా భక్తి నన్ను విడిచిపెట్టి పోలేదు, నా పవిత్రత నన్ను విడిచిపెట్టి పోలేదు, నా తగ్గింపు నన్ను విడిచిపెట్టి పోలేదు, నా నీతి నన్ను విడిచిపెట్టి పోలేదు, నా ప్రార్థన జీవితం నన్ను విడిచిపెట్టి పోలేదు. హల్లెలూయా. విడిచిపెట్టిపోతే ఏమవుతుంది అంటే, నీకు అవి ఇచ్చిన దేవుడు నీ చేతి నుండి తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. నీ చేతి నుండి ఆయన చేతిని వెనక్కి తీసుకుంటే జరిగేది ఏమిటంటే, అందరికంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేయాలి అనుకున్న దేవుడు నీకు అభివృద్ధి లేకుండా చేసేస్తాడు. ఎంతో కష్టపడతా ఉంటావు, ఎంతో ప్రార్థిస్తూ ఉంటావు, ప్రయోజనం లేదు. దయచేసి గమనించాలి, కొన్ని పర్యాలు కొంతమంది నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు, నేనేదో పెద్ద మేధావిని అడుగుతారు, నా ఎంత ఫూలిష్ వెళ్ళ ఎవరు లేరు, నాకేమీ తెలిసావదు. అయితే నన్ను అడుగుతారు, ఒక ఆయన అడిగింది ఏమంటే, అయ్యగారు నేను ఉపవాసం ఉంటాను, ఉండు అన్నాను. నేను వారానికి 2 సార్లు 3 సార్లు ఉండు, తప్పేముంది, యవనంలో ఉండవు, ఉండు అని. అయ్యగారు జోక్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకో. నేను సీరియసే చెప్పు, 3 సార్లు ఉపవాసం ఉండు, తప్పేముంది, ఉపవాసం ఉన్నా ఉంటాను. అయితే సేవలో ఆత్మలు రావడం లేదు ఎందుకు అని అన్నాడు. అంటే నేను అన్నాను, సేవలో ఆత్మలు రావాలంటే నీ కృషి పనికిరాదు. ఒకటి ఆలోచన చేయి, నిన్ను ఏమేమి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయో ఆలోచన చేయి. మొదటి నీకుండే ప్రేమ ఉందా నీలో చెప్పు అంటే లేదన్నాడు. మొదటి నీకున్న తగ్గింపు ఉందా ఇప్పుడు? లేదు, వెళ్ళిపోయింది కదా. మొదటి నీకున్న ప్రార్థన ఉందా ఇప్పుడు? లేదన్నాడు, వెళ్ళిపోయింది కదా. ఉపవాసం ఉన్నావు, ఉపవాసం రోజు ఏమేం చేస్తావు చెప్పు, నిజాయితీగా చెప్పు. అయ్యగారు ఏం చేయను, టీ తాగుతాను అన్నాడు. టీ ఒకటేనా? మధ్యాహ్నం మజ్జిగ తాగుతాను, మధ్యాహ్నం మజ్జిగ ఒకటేనా? సాయంకాలం వేడవుతుందని పెసరుబేళ్ళ పాయసం తాగుతాను. ఏందిరా నీ ఉపవాసము, టీ మజ్జిగ పెసరుబేళ్ళ పాయసము, ఇంకేందిరా నీ ఉపవాసము? రే నీ ఉపవాసము పనికిరాని ఉపవాసం, అది కూడా విడిచిపెట్టేసినావు. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి, దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి. వేడైతే అవుతుంది, దేవుడు సర్వశక్తిమంతుడైనా, నీ వేడిని తొలగించగల సర్వశక్తిమంతుడైనా, నిన్ను ఏమేమి విడిచిపెట్టి వెళ్ళిపోయాయో ఈరోజు ఆలోచించాయి.
మొదటున్న తగ్గింపు లేదు, మొదటున్న ప్రేమ లేదు, మొదటున్న విశ్వాసం లేదు, మొదటున్న ప్రార్థన లేదు, మొదటున్న పరిశుద్ధత లేదు, మొత్తం కటగట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమున్నాయంటే ఎవరూ లేరు, దిక్కులేని వాడైపోయినాను, దేవుడు కూడా లేడు. దేవుడు నీ చేతిలో నుండి అభివృద్ధి చేయు, దేవుడు నీ చేతిలో నుండి సర్వశక్తిమంతుడైన దేవుడు నీ చేతిలో నుండి ప్రత్యక్షమయ్యే దేవుడు నీ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్తా ఉంటే మీకు భయం అనిపించలేదా? నాకు నిజంగా భయం అని ఉంది, నాకు భయం ఉంది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ప్రభు నాకు ప్రత్యక్షమై చెప్పినాడు, నీకు ఇది లేదు, నీకు ఇది లేదని దేవుని దగ్గర ఏడ్చి నేను అడుక్కున్నాను, అది పోగొట్టుకున్నాను. ప్రభు నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, అది నాకు దయచేయమని చాలా ఏడ్చినాను, చాలా ఏడ్చినాను.